దీపావళి పండుగ ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కానీ దీపావళి పండుగ వచ్చేదానికి ఒక రోజు ముందు మనందరికీ తెలిసింది నరకాసుర వధ. నరకాసుర వధ ఎందుకు జరిగింది అనేటువంటిది ఒకసారి మనం విశ్లేషిస్తే, ఆయనకి నరకాసురుడు అనేటువంటి వాడు ఒక రాక్షస జాతికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఆయన చేసినటువంటి తప్పులు వాటినన్నింటినీ కూడా క్రోడీకరించుకుని సత్యభామ కృష్ణులు ఆయన్ని హతమార్చారని, ఆయన మరణం తర్వాత వచ్చినటువంటి రోజు ఆనందదాయకంగా పండుగ వాతావరణంలో అందరూ కూడా దీపావళి ఉత్సవాలను చేసుకున్నారనేది మనకి పౌరాణిక చరిత్రలో తెలిసినటువంటి విషయం. అయితే ఎలాంటి తప్పులు చేశాడు నరకాసురుడు, ఎన్ని తప్పులు చేశాడు అని అంటే, మనం ఎంత వెతికినా చరిత్రలో ఆ పౌరాణిక గాథల్లో ఒక నాలుగైదు తప్పులు కనబడుతూ ఉన్నాయి. స్వతహాగా రాక్షసుడు కాబట్టి సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టడమును, మహిళల మీద దోపిడీ చేయడమును, ఇలాంటి కొన్ని కారణాల చేత అతను నరకంటకుడుగా మారి సత్యభామ కృష్ణులు అతన్ని హతమార్చారనేటువంటిది మనకి పౌరాణిక చరిత్రలో వచ్చినటువంటి విషయం. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను కానీ చూస్తే, నాడు నరకాసురుడైతే నేడు నారాసురుడు రాజ్యమేల్తూ ఎన్ని తప్పులు, ఎన్ని అరాచకాలు, ఎన్ని రకాల హత్యలు ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయనేటువంటిది ఇవాళ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సన్నివేశం. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక తప్పు ఒప్పులను కానీ చూస్తే, ఎక్కడ కూడా 5 సంవత్సరాల కాలంలో బెల్ట్ షాపులు తీసేసిన పరిస్థితి లేదు, మహిళల మీద దౌర్జన్యకరమైన సంఘటనలు జరిగితే దాన్ని ప్రభుత్వాలు పాలకులు అడ్డుకున్న పరిస్థితి లేదు, మహిళల మీద మానభంగాలు జరిగితే దాన్ని అరికట్టే ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు, ఎస్సీ ఎస్టీ భూములను కూడా దోపిడీ చేసి భూ కుంభకోణాలు చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితులు లేవు. అనేక రకాలుగా జరుగుతున్నటువంటి అక్రమాల్లో ఎన్నికైనటువంటి ఇతర పార్టీల శాసనసభ్యులను కూడా నీచాతి నీచంగా కొనుగోలు చేసినా దాన్ని అడిగేటువంటి పరిస్థితి లేదు, సమాధానం చెప్పుకునేటువంటి అవకాశాలు లేవు. ఇవాళ రాష్ట్రంలో ఇసుకాసరులు పెరిగిపోయారు, సిలికాసరులు పెరిగిపోయారు, చందన కొయ్యల్ని ఇతర దేశాలకి తరలించేటువంటి వాళ్ళు పెరిగిపోయారు. దీన్ని అడ్డుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే దీపావళి పండుగలో
ఆ పండుగ వాతావరణంలో కుటుంబాలు ఇవాళ పండుగ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నారాసుర రాజకీయ వధ జరగాలి, నారాసుర రాజకీయ సంహారం జరగాలి. అప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దీపావళి పండుగని చూసేటువంటి చేసుకునేటువంటి మహద్భాగ్యం వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఆలోచన చేయండి, ఎవరైనా సరే నిన్నగాక మొన్న తుఫాన్లు వస్తే ఒక సంక్షోభం క్రియేట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షోభాలను కూడా తమ అవసరాలకి తమ స్వార్థానికి వాడుకునేటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయం ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. హుజూర్ తుఫాన్ వస్తే నీ స్వార్థానికి వాడుకున్నావు, తిత్లీ తుఫాన్ వస్తే నీ స్వార్థానికి వాడుకున్నావు. ఇవాళ నిన్న శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళి తిత్లీ తుఫాన్లో నష్టపోయినటువంటి ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి, ఆస్తులు కోల్పోయినటువంటి వాళ్ళకి, పొలాలు భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి నష్టపరిహారం అందిస్తున్నామన్న పేరుతో బ్యాంకింగ్ చట్టాలను కూడా ఇవాళ వైలేట్ చేసి ఆంధ్ర బ్యాంక్ లోగోతో ఉన్నటువంటి ఒక ప్రింటెడ్ కాపీని చంద్రబాబు నాయుడు బొమ్మతో ఆయన బొమ్మను ప్రింట్ చేసి జిల్లా కలెక్టర్ కింద పెట్టి ఆ పేరుతో వాళ్ళకి తిత్లీ తుఫాను బాధితులకి మేము నష్టపరిహారం ఇస్తున్నామని చెప్పారు. రాజకీయ విమర్శలు చేశారు. పేద వర్గాల వాళ్ళు, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు, నష్టపోయినటువంటి మహిళలకి ఆదుకుంటామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అక్కడికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లరి మూకలను తెచ్చిందన్నారు. లేదా పవన్ కళ్యాణ్ గారు మరొకటి అన్నారు, లేదా భారతీయ జనతా పార్టీని మరొకటి అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రతిపక్ష పార్టీలు మీ రాజకీయ వైషమ్యాలతో విమర్శలకే దానికి పరిమితం చేశారు తప్ప తిత్లీ తుఫాన్లో మీరు పేదవాళ్ళను ఆదుకోవడానికి చేసిన ప్రయత్నం అతి చిన్నది అని చెప్పి చెప్పక తప్పదు. సంక్షోభాన్ని నువ్వు నీ స్వార్థానికి వాడుకోవడానికి, తద్వారా నువ్వు ఆర్థికంగా లావాదేవీలు చేసుకోవడానికి ఉపయోగపెట్టుకుంటున్నావే తప్ప ఈ రాష్ట్రంలో నష్టపోయినటువంటి ప్రజానీకాన్ని ఆదుకునే ప్రయత్నం చేయడం లేదు. దీనికి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నీ రాజకీయ స్వార్థానికి ఎంతమందిని బలి చేస్తాం? టీవీల్లో ఎక్కడైనా ఏదైనా ప్రకటనలు వస్తే పోలీస్ కేసులు పెట్టి ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని, కార్యకర్తల్ని హెరాస్ చేయడానికి నువ్వు నీ వ్యవస్థలను వాడుకుంటున్నావు. వ్యవస్థల్ని దిగజార్చడంలో ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడిని మించినటువంటి వ్యక్తి మరొకడు భారతదేశంలోనే లేరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల్లో అన్ని వ్యవస్థలు దిగజారిపోయాయి. ఏ ఒక్క వ్యవస్థ కూడా ఇవాళ ప్రజల సంక్షేమానికి పనిచేయట్లేదు. కేవలం తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి మాత్రమే ఈ యొక్క వ్యవస్థల్ని వాడుకునే దిగజార్చేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి ఉదాహరణకి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్లకు పిలిచి విచారిస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు. మంచిదే, తప్పు జరిగి ఉంటే మీరు నోటీసులు ఇవ్వండి, విచారణలకు పిలవండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న మాట చెప్పినటువంటి మాట సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక సంఘటనను గుర్తు చేస్తూ ఈ విధంగా సోషల్ మీడియాలో వస్తుంది,
దీనికి మీరు సమాధానం ఏం చెప్తారని అడిగితే దాని మీద పోలీసు కేసు పెట్టి ఇవాళ పోలీసు విచారణ అంటున్నారు. మేము అడుగుతున్నాం, ఇవాళ అతి చిన్న సంఘటన కనబడినటువంటి ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి ఆంధ్రప్రదేశ్లో ఒక సంక్షోభం ఏర్పడబోతుంది, ప్రభుత్వాన్ని కూల్చివేయబోతున్నారు, లేకుంటే ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరగబోతుంది అని చెప్పిన ఆపరేషన్ గరుడ దీన్ని చెప్పినటువంటి వ్యక్తి మీద మీరేం విచారణ చేశారని అడుగుతున్నాం. మీరు అతన్ని పిలిపించడానికి ఎందుకు సాహసం చేయలేకపోతున్నావు అని చెప్పి ఈ డీజీపీ ఠాగూర్ని అడగాల్సిన పరిస్థితి వల్ల నువ్వు ఒక వ్యవస్థని ప్రభుత్వంలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రభుత్వ పరిపాలనలో భాగస్వామిగా ఉండి అధికారిగా నువ్వు చేయాల్సినటువంటి పని చేయకుండా ప్రభుత్వాల్నే కూల్చివేస్తారని చెప్పినటువంటి ఆపరేషన్ గరుడని నువ్వెందుకు విచారించలేదు? ఏమైనా నీ ఇంటెలిజెన్స్ సంస్థలు డీజీపీగా నువ్వేం చేస్తున్నావు? ఇంటెలిజెన్స్ చీఫ్గా నీ అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏమయ్యాడు? ఈ రాష్ట్రంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎక్కడ పనిచేస్తుంది? మీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అంతా పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు కొనుగోలు చేయడానికో, మీ కౌంటర్ ఇంటెలిజెన్స్ని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యుల్ని ఓటుకు నోటు కేసులో పనిచేయడానికో నువ్వు కౌంటర్ ఇంటెలిజెన్స్ని వాడుకుంటున్నారు. ఇది వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షోభాన్ని, ఆ ప్రజలకు కావాల్సినటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉపయోగపెట్టాల్సి ఉంటే మీ మొత్తం కౌంటర్ ఇంటెలిజెన్స్ అంతా ఇప్పుడు ఇవాళ వైఫల్యం చెందింది. మీ వైఫల్యం వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీకి అమ్ముడైనటువంటి ఒక శాసనసభ్యుడు ప్రాణాలు కోల్పోయాడు, మరొక మాజీ శాసనసభ్యుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజాదరణ కలిగినటువంటి అత్యంత ప్రజా ఆమోదం కలిగి రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేటువంటి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిపైన దాడి జరిగితే మీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విఫలమైందా లేదా? ఈ వ్యవస్థల్ని నిర్మూలనం చేసింది రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు, ఇవాళ విఫలమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అని చెప్పి చెప్పక తప్పదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి ఈ పెద్ద మంచి ఇవాళ జాతీయ స్థాయిలో అన్ని పార్టీలని కూడగట్టి వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి చేసే ప్రయత్నం అంటున్నారు. నువ్వు ఒక్కసారి ఆలోచించుకో చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఇవాళ రాహుల్ గాంధీతో మొదలుపెట్టి అనేక రాజకీయ పార్టీ నాయకులు కలిసావు, వాళ్ళందరూ కూడా ఇప్పటికే జాతీయ స్థాయిలో ఒక కూటమిగా ఏర్పడి యూపీఏ కింద ఉన్నటువంటి వాళ్ళని నువ్వు కలిపి వాళ్ళందరినీ నేను కూడగట్టాను, బీజేపీకి ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్నాను అని చెప్పి నీ పచ్చ మీడియా ద్వారా నువ్వు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నావే తప్ప నువ్వు యూపీఏ భాగస్వాముల్లోకి వెళ్ళి నీ సొంత ప్రయత్నం ఏమీ లేదు. ఆల్రెడీ భారతదేశంలో రాజకీయ వ్యవస్థలో ఎన్డీఏ యూపీఏ అని రెండు వ్యవస్థలు నడుస్తున్నాయి. అందులో ఒక వ్యవస్థలో నుంచి ఇంకొక వ్యవస్థలోకి వెళ్ళిన నువ్వు ఇవాళ నువ్వు కూడగట్టేదేంటి? జాతీయ పార్టీలతో నువ్వు మాట్లాడేదేంటి? వాళ్ళల్లో నువ్వు కూడా భాగస్వామి అవడానికి వెళ్ళేవే తప్ప నీ అదుపాజ్ఞల్లోనో నీ ఆలోచనలతోనో ఇవాళ వాళ్ళెవరు లేరు అక్కడ. కాబట్టి ఇవాళ ఇన్ని రకాలుగా వ్యవస్థల్ని నాశనం చేసినటువంటి చంద్రబాబు నాయుడు, ఈ నారాసుర పాలన పోవాలి ఈ రాష్ట్రంలో. నారాసుర పాలన పోయి నిజమైన దీపావళి పండుగ
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రావాలి. తెలుగు ప్రజలు ఆనందంగా కుటుంబాలతో దీపావళి పండుగను చేసుకోవాలి అని అంటే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకాగ్రతతో చూస్తూ ఉన్నారు. ఈ నారాసుర రాజకీయ వ్యవస్థను కోల్చాలని చెప్పి సిద్ధమై ఉన్నారు. దానికి ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు అన్ని వ్యవస్థల్ని కూల్చావు, నువ్వు వాగ్దానం చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని ఇవాళ గాడి తప్పి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేసే పరిస్థితి లేదు. రాష్ట్రానికి ప్రభుత్వానికి మూలాధారమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఇవాళ సంక్షోభంలో చిక్కుకుంది. ఆర్థిక వ్యవస్థను నిర్మూల్యం చేశావు నువ్వు. నువ్వు నీ ఆర్థిక మంత్రి ఇద్దరు కలిసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. రాష్ట్రం విడిపోయే నాటికి ఉన్నటువంటి అప్పులకి మరొక 1.5 లక్షల కోట్ల రూపాయల అప్పుని జోడి చేసి నువ్వు జతపరిచి ఏమి సాధించావయ్యా అంటే సంక్షోభంలో నీ సంక్షేమం చూసుకున్నావే తప్ప ఆ సంక్షోభ పరిష్కారం, ఆ సంక్షోభంలోని సంక్షేమం ప్రజలకు అందించాలనే ప్రయత్నం జరగలేదు. 1.5 లక్షల కోట్ల కొత్తగా అప్పు చేసి ఏమి నిర్మాణం చేశావు? రాజధాని నిర్మాణం చేశావా? పోలవరం నిర్మాణం జరిగిందా? అనేక ప్రాజెక్టులు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏవైతే ప్రాజెక్టులను తీసుకొచ్చి ఈ రాష్ట్ర రైతాంగానికి మేలు చేయాలని ఒక ప్రయత్నం చేశాడో, ఆ ప్రయత్నంలో ఏమైనా విజయం సాధించావా? నీ సాధ్యదారులైనటువంటి కాంట్రాక్టర్లకి 10 రూపాయలతో పూర్తయ్యేటువంటి ప్రాజెక్టులన్నింటినీ 100%కి పెంచి వాళ్ళకి అనుకూలంగా తీసుకొచ్చి తద్వారా నువ్వు ఆర్థికంగా బలోపేతం అయ్యావే తప్ప, నీవు నీ కుటుంబం బలోపేతమైందే తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడలేదు, చిన్నాభిన్నమైంది. ఇవాళ ఆర్థిక వ్యవస్థని నిర్వీర్యం చేసినటువంటి ఘనత ఎంఏ ఎకనామిక్స్లో పట్టా పొందినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం. ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నేను సీనియర్ని చెప్పుకునేటువంటి ఫైనాన్స్ మినిస్టర్ నాయకత్వంలో పూర్తిగా విఫలమైంది, విచ్ఛిన్నమైంది అని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి ఇన్ని విధాల నిర్వీర్యమైనటువంటి ఈ ప్రభుత్వ పరిపాలన ఇంకా కొద్ది మాసాలలో జరిగేటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఆలోచన మేరకు నారాసుర రాజకీయ వ్యధ తొలగాల్సిన అవసరం ఉంది. నారాసుర రాజకీయ భూస్థాపితం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారి మాట ఇవాళ ఎలా ఉందంటే గురువింద తన నలు పెరగదు అన్నట్లుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో ఎన్నికల ముందు నుంచి బాంధవ్యం పెట్టుకుని 4.5 సంవత్సరాలు కలిసి ఆయనతో అంటకాగిందెవరు? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు. భారతీయ జనతా పార్టీతో ఇచ్చిపుచ్చుకున్నది చంద్రబాబు నాయుడు. ఇవాళ ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దని చెప్పిన వాడు చంద్రబాబు నాయుడు. ప్రత్యేక ప్యాకేజీ మీద శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కావాలని తీర్మానం పెట్టండి అంటే ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజీకి తీర్మానం పెట్టి ధన్యవాదాలు చెప్పింది ఈ చంద్రబాబు నాయుడు. కాబట్టి 4.5 సంవత్సరం అధికారంలో రాకముందు 6 మాసాలు అంటకాగినటువంటి మీరు
ఇవాళ మోడీ గారి గ్రాఫ్ పడిపోతుందనో, బీజేపీకి పలచనవుతుందనో దేశంలో రాజకీయ వ్యవస్థలో, ఇవాళ నువ్వు యూటర్న్ తీసుకున్నటువంటి వ్యక్తివి, నువ్వు మరొక పార్టీని అనేటువంటి అర్హత చంద్రబాబు నాయుడికి లేదు. నూటికి 100%. ఇవాళ ఇన్ని విధాలుగా నిర్వీర్యమైనటువంటి ఈ వ్యవస్థల్ని మళ్ళీ బాగుపరచాలి అని అంటే, ఒక ప్రజా సంబంధం కలిగినటువంటి, ప్రజా ఆమోదం కలిగినటువంటి నాయకుడు కావాలి అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తూ ఉంది. ఆ నాయకుడిని జగన్మోహన్ రెడ్డిలో చూసుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఇవాళ ప్రజాదరణ మరి మహా సముద్రం ఉప్పొంగినట్లు ఇవాళ జన ఘోష వినపడుతుంది. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రంలో నిజమైన దీపావళి పండుగను జరుపుకుంటారు ఈ రాష్ట్ర ప్రజలని చెప్పి అంతటి విశ్వాసం, అంతటి మంచి అభిప్రాయం ప్రజల్లో ఉంది, మాలో ఉంది. మొదటి క్షణం నుంచే మొదలుపెట్టింది. ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, డీజీపీ ఠాగూర్ గారి నాయకత్వంలో ఈ ఇన్సిడెంట్ జరిగిన 15-20 నిమిషాల్లోనే అక్కడ ఉన్నతమైన అధికారులు ఎవరు లేరు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కేవలం ఒక ఎస్ఐ సిఐ స్థాయి అధికారులు ఉన్నారు. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అమరావతిలో ఉండడం వల్ల కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఛార్జ్ తీసుకున్న వ్యక్తి ఆ ప్రాంతంలో లేడు, అమరావతిలో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి డీసీపీలు కానీ ఎస్పీ స్థాయి అధికారులు వాళ్ళు అమరావతిలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి అమరావతిలో ఉన్నాడు, మంత్రివర్గం అంతా అమరావతిలో ఉంది. కానీ డీజీపీ గారు 15-20 నిమిషాల సమయంలోనే అసలు సివిల్ పోలీస్కి హ్యాండ్ ఓవర్ కాకముందే, ఇది చాలా చిన్న సమస్య, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానే చేశాడు, ఆ అభిమాని చేసిన దాంట్లో నుంచి వాళ్ళు సానుభూతి పొందడానికి చేశారు, పైపొచ్చు చేసిన వ్యక్తి ఒక ప్రత్యేకమైన దళిత కుటుంబానికి చెందినవాడు, ఇన్ని వివరాలు డీజీపీ గారు చెప్పారు. ఆ వివరాలన్నింటినీ మళ్ళీ ఒక 2-3 గంటల్లోనే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా అదే వల్లి వేశాడు. ఆయనతోటి హోంమంత్రి, హోంమంత్రి తర్వాత మిగతా మంత్రులు వరుసపెట్టి మాట్లాడడం చూస్తే, ఈ యొక్క దాడి సంఘటనని తక్కువ చేసి చూపించి ఇది ఏమీ జరగలేదు అనేటువంటి పద్ధతిలో చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఒక కుట్రపూరిత వాతావరణంలో జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఇవాళ కుట్ర మీద కేసు బనాయించి కుట్రపూరితమైనటువంటి ఆలోచన జరిగింది అని చెప్పి చెప్పేదానికి కమిషనర్ ఆఫ్ పోలీస్ ద్వారా వచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి మీద జరిగింది హత్యా ప్రయత్నం అని చెప్పి స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. ఆ కత్తి చేతిలో కాకుండా మెద మీద జరుగుంటే, గొంతుకు కానీ తగిలింటే ప్రాణాపాయం ఉండేది అని కూడా ఆ రిమాండ్ రిపోర్ట్లో చెప్పడం చూసి, మరి ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం చూస్తే ఇది నిర్వీర్యం చేయడానికే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి స్పష్టంగా అవగాహన అవుతుంది. అందుకనే మేము ఇవాళ న్యాయపరంగా కానీ లేదా థర్డ్ పార్టీ ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వ వ్యవస్థల ద్వారా కానీ దీన్ని పూర్తి స్థాయి విచారణ చేయమని అడుగుతున్నాం. న్యాయ వ్యవస్థకు దగ్గరకు కూడా వెళ్ళాం. ఇవాళ రావాల్సినటువంటిది 8వ తారీఖు వాయిదా పడిందని చెప్పి తెలిసింది మాకు. చూద్దాం న్యాయ వ్యవస్థలో ఎలాంటి ఆలోచన, ఎలాంటి ఆదేశాలు వస్తాయో. కానీ మా డిమాండ్లో ఈ రాష్ట్రంలో
కుట్రపూరిత వాతావరణంలో విచారణ అంటూ చేయాల్సి వస్తే మొట్టమొదట ఈ కుట్రల్లో ప్రధాన భాగస్వామి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, రెండవ కుట్రదారుడు డీజీపీ ఠాకూర్, మూడవ కుట్రదారుడు హోంమంత్రి, ఆ తర్వాత కుట్రల్లో భాగస్వాములైన ఆయన మంత్రివర్గ సహచరులు. కాబట్టి ఇవాళ సెక్షన్ 120B కుట్ర పూరితమైనటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరిగింది అనేదాన్ని విచారణ జరపాలి అంటే ముందు వీళ్ళందరినీ జరపాలి. వీళ్ళందరికీ ఒక కథను సృష్టించి బ్లాక్ బోర్డు మీద దాని మీద గుర్తులు వేసి చూపించినటువంటి ఆపరేషన్ గరుడ అనేటువంటి వ్యవస్థకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తుల్ని అందరినీ కలిపి కుట్రదారులుగా కుట్రని విచారించాల్సిన సమయం ఆసన్నమైంది. దీన్ని తప్పనిసరిగా న్యాయ వ్యవస్థ ద్వారానే పరిష్కారం కాగలదు, లేదా కేంద్ర ప్రభుత్వ నిఘా వ్యవస్థలే దీన్ని ఒక కొలిక్కి తేవాల్సిన అవసరం ఉంది. పూర్తిగా వైఫల్యం చెందింది ఈ రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం అని చెప్పి డీజీపీ ఠాగూర్ నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి అధిపాజ్ఞల్లో ఈ వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి అని చెప్పి చెప్పాల్సిన సమయం ఇది. కాబట్టి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.